Hello friends, welcome to my channel. Friends, ee roju mana curry ki kavalsina beerakayalu mana intlone unnai. Fresh ga rendu beerakayalu koseskundam. Chudandi friends, chala super ga natural ga pandinayi friends. Ilanti urea vaadakunda natural ga pandinchinavi rendu beerakayalu cut chestunnanu. Nenu ee roju beerakaya tho egg chestunnanu, chala tasty ga untundi friends. Chudandi ee vidhanga rendu beerakayalu నీటిగా కడుక్కున్నాను. తర్వాత దీని పొట్టు తీసేయాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ టీ స్పూన్ సాయంతో నేను ఈ విధంగా తీసేసాను చూడండి. ఇప్పుడు దీన్ని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వేగాక అందులో ఒక ఉల్లిపాయ సన్నంగా కట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా. అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇది కొద్దిగానే ఫ్రై కావాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేయకూడదు. 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో టమాటాలను వేసేసుకుందాం. నేను 2 టమాటాలు మా ఇంట్లో పండినవే ఈ టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా వేగాక ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం. కారం పచ్చిమిర్చి ముందే వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఈ మసాలాలు కొద్దిగా వేగాక ఇందులో మనం బీరకాయ కట్ చేసుకున్న బీరకాయని వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బీరకాయలు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ బీరకాయ ముక్కలు 5 మినిట్స్ ఈ మసాలాలో ఉడకాలి. ఇలా మొత్తం బీరకాయ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 2-3 మినిట్స్ అవుతుంది. చూడండి మన బీరకాయ చాలా సాఫ్ట్గా అయింది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. బీరకాయ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఓకే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా 5-6 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది వాటర్. ఇలా వేసి మూత పెట్టేసి దీన్ని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. బీరకాయ అప్పటికి ఉడికిపోతుంది. ఫ్రెండ్ ఫ్రెండ్స్, మన బీరకాయ ఉల్లిపాయలతో టమాటాలతో ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వేయాలి. నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. దానికన్నా ముందు కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఎగ్స్ వేసేసుకుందాం. నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. డైరెక్ట్ ఎగ్ ఇందులో కొట్టుకొస్తే ఎగ్ సెల్స్ ముక్కలు పడతాయి కాబట్టి నేను ఒక చిన్న గిన్నెలో వేసి ఎగ్స్ వేస్తున్నాను. ఈ విధంగా ఎల్లోను బ్రేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గిన్నెల్లోనే. ఇలా బ్రేక్ చేసిన ఎగ్స్ను 4 ఎగ్స్తో ఈ బీరకాయ చేస్తున్నాను. ఇలా 4 ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద 5-10 మినిట్స్ ఈ ఎగ్స్ను ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మూత పెట్టేసి నేను 5 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించాను. చూడండి ఈ విధంగా ఎగ్ 50-70% ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ బీరకాయ ఎగ్ కర్రీ. కొత్తగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
సూపర్ గా ఉంటుంది. గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసి ఈ రెసిపీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుంది. చపాతీలో అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్. ఫరీద్ కర్మా.